మీ పాప బడికి వెళ్ళిందా? బస్సుకు డబ్బులు అడిగావు కదా, మర్చిపోయాను. ఇందులో 10 పెట్లు బెంగళూరుకు పంపండి, ఇంకో 10 పెట్లు కేరళకు పంపండి. మన కంపెనీ పేరులో బిల్ వేయండి, బిల్ వేసాక ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? ఓకే. ఏ ఇలా తిప్పు, అలా ఉంచు. ఏంటయ్యా? అంతేగా. అంతేగా అంటే అబ్బాయి చిక్కున్నాడు. ఎలా చెబుతున్నావురా? ఉండు ఉండు, ఒక బల్బు ఇవ్వు. ఏంటది? ఏయ్, ఒక గుండు బల్బు ఇవ్వయా? చెప్పిన అర్థం కాదు. తొందరగా తొందరగా. ఎంత పవరు చెప్పాను కదా నేను, చెప్పాగా అన్న? అబ్బాయి ఖచ్చితంగా ఇరుక్కున్నాడు. దీన్ని బట్టి ఎలా చెబుతున్నావు? అదే, కరెంటు లేకుండా బల్బు వెలిగిందిగా. రే బాను, నేను ఎంతో మంది చిలకల్ని చూశాను, నువ్వు చూసిన చిలకని నాకు చూపించు. నీకు లొంగుతుందా లొంగదా అన్న విషయం నేను తర్వాత చెప్తాను. అవును, ఆ అమ్మాయి ఏ ఏరియా? అల్లుడు పాండుకి ఆ అమ్మాయి ఎవరో చూపించు, వాడు సెట్ చేసేస్తాడు. మావయ్య, గాంధీ రోడ్డుకు పక్కనున్న సత్రం బస్టాప్కి తను సరిగ్గా 11 గంటలకు వస్తుంది. ఇప్పుడు అర్థమైందిరా, డైలీ బ్యాంకుకు వెళ్తానని చెప్పి ఆమె వెనకాలే తిరుగుతున్నావు అనమాట. ఎలా సిగ్గుపడుతున్నాడు చూడు మా అల్లుడు. అనా, నువ్వు ఉండు. రే, నువ్వు నాతో రా, ఆ పిల్లని సెటప్ చేస్తాను. రే, ఏంటి? వాడికి మాత్రమే సెటప్ చేయి. మరి అనుకుంటున్నావా? నో 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 నో, వెలగడం లేదు, ఫీజు పోయినట్టుంది. తెలిసిన విషయమే కదా.